తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. నా పేరు అమీనా. నేను జెడ్పిహెచ్ఎస్ బీరోలు తిరుమలాపాలెం మండలం నందు గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. అయితే నేను ఈరోజు చెప్పబోయే క్లాస్ మీకు అర్థం కావాలి అంటే ముఖ్యంగా మూడు విషయాలు మీరు తప్పక పాటించాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి మీరు దీన్ని ఆన్లైన్ క్లాస్ యూట్యూబ్ క్లాస్ లాగా కాకుండా క్లాస్ రూమ్ క్లాస్ లాగా, క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతారు సైలెంట్గా కూర్చోకుండా, అలా ఇక్కడ కూడా రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. సైలెంట్గా కూర్చుంటే ఏమీ అర్థం కాదు. సెకండ్ కండిషన్ వచ్చేసి ఈ క్లాస్ అయిపోగానే ఈ క్లాస్కి సంబంధించిన లెక్కల్ని, మేము ఇచ్చే హోంవర్క్ లెక్కల్ని, ఇంకా ఏది వేరే లెక్కలని, ఈ చాప్టర్కి సంబంధించినవన్నీ కూడా మీరు అంటే ఈ క్లాస్కి సంబంధించిన ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ కండిషన్ వచ్చేసి మీరు వెంటనే మీకు కొన్ని డౌట్స్ వస్తాయి, వాటిని మీ సబ్జెక్ట్ టీచర్కి ఫోన్ చేసి, మీ మ్యాథ్స్ టీచర్కి ఫోన్ చేసి వెంటనే డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ మూడు కండిషన్లు పాటించడం వల్ల మీకు ఈ క్లాస్ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకరోజు క్లాస్ అర్థమైందంటే నెక్స్ట్ డే క్లాస్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు ఈ చాప్టర్ మీకు చాలా అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ టెన్త్ క్లాస్లో కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. అయితే ఇప్పుడు ఈ మనం ఏ అధ్యాయం చెప్పుకుంటున్నామో తెలుసుకునే ముందు మీ నుంచి నేను ఒక సమాచారాన్ని సేకరించదలుచుకున్నాను. ఏంటది సమాచారాన్ని సేకరించదలుచుకున్నాను? ఆ సమాచారం ఏదైనా కావచ్చు. విద్యార్థుల బరువులు, అమ్మ మీ బరువులు ఎంత, నైన్త్ క్లాస్ విద్యార్థుల బరువులు చెప్పండి అంటాను. లేకపోతే ఎత్తులు చెప్పండి, లేకపోతే FA1 FA2లలో వచ్చిన మార్కులు. అదేవిధంగా మనకు సంబంధించినవే, మీకు సంబంధించినవే కాకుండా సమాజంలో జనాభా గణన చేస్తారు, జనాభా లెక్కలు చేస్తారు కదా మన ఇంటికి వచ్చేసి, అది జనాభా గణనే కావచ్చు. ఉష్ణోగ్రతలు, రోజువారీ ఉష్ణోగ్రత, ఈరోజు టెంపరేచర్ ఎంత, రేపు 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, ఎల్లుండి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, అలా. నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ స్కోరు, ఇంకా స్కోర్ ఎంత, రోజు ఎవరెన్ని పరుగులు చేశారు, అన్నీ ఉంటుంది కదా అంత అది. ఇలా ఏదైనా కావచ్చు, ఇంకా ఇలా ఏదైనా సమాచారాన్ని మీ నుంచి సేకరించదలుచుకున్నాను, సేకరించాను. ఇలా ఉపయోగార్థము, ఇలా ఉపయోగాలు జనాభా లెక్కలు చేశారంటే ప్రభుత్వానికి చాలా ఉపయోగం ఉంటుంది, దాని నుంచి వాళ్ళు చాలా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇలా ఉపయోగార్థము సేకరించబడిన సమాచారాన్ని, సేకరించబడిన సమాచారాన్ని దత్తాంశము అంటాము. దత్తాంశము ఏమంటాము? దత్తాంశము ఇంగ్లీష్లో వచ్చేసి డేటా, డేటా అంటాము. మనకి ఇలా సేకరించబడిన సమాచారాన్ని ఏమనాలి? దత్తాంశము, లేకపోతే ఇంగ్లీష్లో ఏమనాలి? డేటా అంటాము. ఈ దత్తాంశం అనేది బరువులే కావచ్చు, ఎత్తులే కావచ్చు, ఏదైనా ఇక్కడ తీసుకున్నది ఏదైనా కావచ్చు. దీన్ని మనం ఇప్పుడు మార్కులు సేకరించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా సందర్శనార్థం పై వాళ్ళు వస్తారు, పై అధికారులు, మీ మార్కుల్ని మేము బోర్డు ఇవి గోడల మీద ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మార్కుల్ని, మీ మార్కుల్ని ఎలా వేసి ప్రదర్శిస్తే అర్థవంతంగా ఉంటుంది? చూడగానే గంటల తరబడి వాళ్ళు చూడలేవారు, ఇలా ఇక్కడుండి చూడగానే వాళ్ళకి ఈ గోడల మీద అంటించింది వాళ్ళకి అర్థం కావాలి. అలా అర్థం కావడం కోసం మేము ఏం చేస్తామంటే వాటిని పట్టిక రూపంలో ప్రదర్శిస్తాము, అదేవిధంగా గ్రాఫ్ రూపంలో ప్రదర్శిస్తాము. అంటే గ్రాఫ్లో ఇప్పుడు 7th 6th క్లాస్ ఉంది, 6th క్లాస్ వాళ్ళకి ఎంతమంది ఎంత పర్సంటేజ్ వచ్చింది, మా ఇది మనకి రిజల్ట్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, 7th ఎంత 8th ఎంత, ఇలా చూడగానే ఏ క్లాస్ యొక్క రిజల్ట్ ఎక్కువ ఉంది అనేది వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. వెంటనే నెక్స్ట్, లేకుంటే మీ మార్కులే కావచ్చు, ఒక అమ్మాయి తీసుకొని తెలుగులో మార్కులని, హిందీలో మార్కులని ఇక్కడ మీకు చూడగానే అర్థమవుతుంది. వృత్త రేఖాచిత్రం కూడా దీని ద్వారా కూడా పర్సంటేజ్ని మనం చేసుకోవచ్చు. ఇట్లా ఈ చూడగానే వాళ్ళకి ఏమవుతుంది, వీటి ద్వారా ఇది చూడగానే ఏ క్లాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉందో ఏమంటే అర్థమైపోతుంది. ఇలా అర్థవంతంగా ఈ మన సేకరించిన దత్తాంశమును అర్థవంతంగా చేయాలి. అంటే ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇది బార్ గ్రాఫ్ రా, ఇది ఈ బార్ గ్రాఫ్. అయితే దీంట్లో ఏం చేశాము, దీన్ని చూడగానే ఇది ఫస్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్, ఇది గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది పామ్ ఆయిల్. చూడగానే వెంటనే ఏమర్థమవుతుంది మీకు, ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ అమ్ముడుపోతుంది అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా మీ యొక్క ఇవి ఇట్లా మీ యొక్క ప్రతి సంవత్సరం మీ యొక్క స్ట్రెంగ్త్ అనమాట, మీ స్కూల్ స్ట్రెంగ్త్, ఈ అకాడమిక్ ఇయర్లో స్కూల్ స్ట్రెంగ్త్ ఇది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇది, ఇలా స్కూల్ స్ట్రెంగ్త్ అనమాట. దీంట్లో వైట్ కలర్లో బాయ్స్, గ్రీన్ కలర్లో గర్ల్స్ అనుకున్నామనుకోండి. ఇలా ఏ సంవత్సరం ఇది చూడగానే ఏ సంవత్సరంలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, ఏ సంవత్సరంలో స్ట్రెంగ్త్ పడిపోయింది,
అట్లా బాయ్స్ ఎంత మంది ఉన్నారు గర్ల్స్ ఎంత ఎవరు ఎక్కువ ఉన్నారు అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది అదే విధంగా మీకు ఇక్కడ వృత్త రేఖాచిత్రం ద్వారా కూడా మనకి అర్థమవుతుంది ఎక్కడ ఎంత పర్సంటేజ్ అనేది కూడా దీని ద్వారా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మార్కులు మీకు మార్క్స్ ఇస్తారు కదా ప్రోగ్రెస్ కార్డు తర్వాత చివరిలో మార్క్స్ మెమోలు ఇస్తారు మార్క్స్ మెమోలు ఇచ్చినప్పుడు మీ పేరెంట్స్ చదువుకున్నవాళ్ళు కావచ్చు చదువుకోకుండా ఉన్నవాళ్ళు కావచ్చు చదువు చూస్తే మీకు మీ మార్కులు మీకు అర్థమవుతుంది ఇది ఓకే మరి చదువుకోకుండా ఉన్నారు అనుకోండి మీ తల్లిదండ్రులు వాళ్ళకి అర్థమైద్దా అసలు ఏ వన్ గ్రేడ్ ఏంటి ఏ టూ గ్రేడ్ ఏంటి వాళ్ళకి అర్థం కాదు అంటేనే ఇప్పుడు వచ్చిన అసలు మనకి ఇప్పుడు ఉన్న ప్రాసెస్ అయితే వాళ్ళకి అసలు అర్థం కాదు ఏ వన్ ఏంటి ఏ టూ ఏంటి అలా వాళ్ళకి ఈజీగా అర్థం కావడం కోసం మనం ఇలా గ్రాఫ్ రూపంలో ప్రదర్శిస్తాము ఇది చూడగానే ఇక్కడ ఫస్ట్ ఇంకా కలర్స్ కలర్స్ వేస్తారు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కానీ ఇంకా కలర్స్ కూడా వేస్తారు ఇక్కడ మనకి ఈ బ్లాక్ కలర్ అనగానే ఆహా స్కూల్ యొక్క అందరి మార్కులు యావరేజు నెక్స్ట్ ఈ వైట్ కలర్లోనే మన అబ్బాయికి వచ్చిన మార్కులు ఇంకో ఇంకో కలర్లో ఉన్నది ఇంకో బ్లాక్ ఏదో కలర్లో ఉన్నది ఇది అసలు ఎగ్జామ్ పెట్టిన మార్కులు అంటే స్కూల్లో అందరి పిల్లల మార్కులు ఎట్లా ఉన్నాయి మన అబ్బాయి మార్కులు ఎలా ఉన్నాయి అసలు ఎంతకి ఎగ్జామ్ పెడితే మన అబ్బాయికి ఎంత మార్కులు వచ్చాయి ఇలా వాళ్ళు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఏదైనా అంతే అనమాట ఇంకొక అబ్బాయి విద్యార్థి మార్కులు అనమాట ఇవి ఇది నెక్స్ట్ ఇది చూడగానే వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది సబ్జెక్ట్స్ అనమాట ఇక ఇంగ్లీష్లో మ్యాథ్స్ ఈవిఎస్ అలా ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఉన్నారు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారు వెంటనే మీ పేరెంట్స్కి చూడగానే అర్థమైపోతుంది ఇలా మనం సేకరించిన దత్తాంశాన్ని ఇట్లా అర్థవంతంగా చేయడం కోసం ఇక్కడ ఒక గణిత శాఖ ఉంది ఏంటది గణిత శాఖ ఈ గణిత శాఖనే మనం ఏమంటామంటే సాంఖ్యక శాస్త్రము అంటాము సాంఖ్యక శాస్త్రము అంటాము సేకరించబడిన దత్తాంశాన్ని అర్థవంతముగా చేయు గణిత శాఖనే సాంఖ్యక శాస్త్రం అంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే అధ్యాయం పేరు సాంఖ్యక శాస్త్రము ఎన్నో అధ్యాయం అంటే 9వ అధ్యాయం సాంఖ్యక శాస్త్రము పేజ్ నెంబర్ వచ్చేసి 194 9వ అధ్యాయము సాంఖ్యక శాస్త్రం పేజ్ నెంబర్ 194 ఇలా ఈ సాంఖ్యక శాస్త్రానికి మనకి ఒక సాంఖ్యక శాస్త్రానికి పితామహుడుగా ఎక్కువ సాంఖ్యక శాస్త్రం మీద ఒక గణిత శాస్త్రవేత్త ప్రాక్టీస్ చేశాడు ఇవన్నీ ఆయనే చేశాడు కాబట్టి ఆయన్ని ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా పిలుచుకుంటాము ఎవరతను అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఎవరమ్మా సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా ఎవరిని చెప్పుకుంటాం మనం సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ మనం సాంఖ్యక శాస్త్రంలో ఈరోజు డే 1 అయితే ఈ డే 1 లో భాగంగా ఏం నేర్చుకున్నామో చూడండి అసలు సాంఖ్యక శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి నిత్య జీవితంలో సాంఖ్యక శాస్త్రం ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు మార్కుల కోసం వీటి కోసమే కాకుండా ఇంకా ఎన్ని నా మాకు సంబంధం ఏముంది టీచర్ మేము చిన్నపిల్లలం కదా మాకు అవసరం ఏముంది ఎందుకు నేర్చుకోవాలి ఏ మార్కుల కోసమే నేర్చుకుంటున్నామా ఈ అధ్యాయం మార్కుల కోసమేనా లేకపోతే నిత్య జీవితంలో ఇంకెక్కడన్నా ఉపయోగిస్తామా అంటే ఇక్కడ ఖచ్చితంగా నిత్య జీవితంలో మనకి మనం తెలియకుండానే చాలా చోట్ల ఉపయోగిస్తాము ఎక్కడ ఉపయోగిస్తాము అని నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు గణితం మీద ఉన్న భయం అనేది తొలగిపోతుంది గణితంపై అభిరుచి ఇంట్రెస్ట్ అనేది ఏర్పడి ఇంకా నేర్చుకోవాలన్న ఆతృత అనేది వస్తుంది భయం ఉంటే గణితాన్ని నేర్చుకోలేము ఆ భయం అనేది పోతుంది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే మామూలుగా మనం కొన్ని సందర్భాలు చెప్తా అన్ని చెప్పడం కుదరదు కాబట్టి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేస్తారు కదా మన ఇళ్లలో అలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసినప్పుడు మనకి వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళ కోసం రైస్ ప్రిపేర్ చేయాలి రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం యావరేజ్గా తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇలా అందరికీ సరిపడా మనం రైస్ ప్రిపేర్ చేయాలంటే అక్కడ అందరిది యావరేజ్ చూసుకొని ఎంత రైస్ వండాలి అనేది చేస్తారన్నమాట అంటే ఇక్కడ కూడా మనకి సాంఖ్యక శాస్త్రం ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుందని మనం నెక్స్ట్ ఈ క్లాసుల్లోనే చెప్పుకుంటాము అసలు ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి తెలియకుండానే సాంఖ్యక శాస్త్రాన్ని ఉపయోగిస్తాము ఇంకా ఏదైనా మనకి ఇప్పుడు మామూలుగా మనం హాస్టళ్లలో కూడా అంతే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత ప్రిపేర్ చేయాలి ఎంత రోజుకి ఎంత రైస్ వేయాలి పిల్లాడికి ఎంత పడుతుంది
ఇంకా కొత్త వాళ్ళు వస్తే ఇంకెంత చేయాలి అక్కడ కూడా మనకి ప్రతి చోట కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ మీకు మీకు స్టిచ్చింగ్ క్లాత్ ఇస్తారు కదా ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళకి గవర్నమెంట్ మాకు మెజర్మెంట్స్ ఇచ్చి పంపించింది ఇన్ని సెంటీమీటర్లు లేకపోతే ఇన్ని మీటర్లు ఇవ్వాలి టాప్ ఇన్ని మీటర్లు ఇన్ని సెంటీమీటర్లు బాటమ్ ఇన్ని మీటర్లు లేకపోతే ఇన్ని సెంటీమీటర్లు అని గవర్నమెంట్ మెజర్మెంట్స్ ప్రతి క్లాస్ కి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ మెజర్మెంట్స్ చేసి మెజర్మెంట్స్ పంపించింది ఆ మెజర్మెంట్స్ ప్రకారమే మేము క్లాత్ ని కట్ చేసి అంటే క్లాస్ లో ఎక్కువ ఎత్తు పిల్లలు ఉంటారు తక్కువ ఎత్తు పిల్లలు ఉంటారు యావరేజ్ గా ఉంటారు అట్లా వాళ్ళని బట్టి ఎంత క్లాత్ పట్టింది కొంతమందికి టైట్ కావచ్చు కొంతమందికి ఎక్కువ లూజ్ కావచ్చు కొంతమందికి సరిపోవచ్చు ఇలా ఇక్కడ మీకు ఇచ్చే స్టిచ్చింగ్ క్లాత్ దగ్గర కూడా మనకి సాంకేతిక శాస్త్రం ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్ మనకి ప్రొడక్ట్స్ తయారు చేయాలి అంటే ఇప్పుడు మనకి ఏ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయాలన్నా కూడా ఇందాక చూపించాను నేను ఎక్కడ సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ ఏది సర్వే చేస్తే ఏ ఆయిల్ ఎక్కువ సేల్ అవుతుందో బట్టి దాన్ని బట్టి ఆ ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తారు మనందరికీ లడ్డూలు ఎక్కువ ఇష్టం అనుకోండి కాబట్టి స్వీట్ షాప్ అయినా ఏ ఎక్కువ ఉత్పత్తి చేస్తాడు లడ్డూలు ఎక్కువ ఉత్పత్తి చేస్తాడు అదేవిధంగా మనం నేర్చుకున్నాం కూడా చెప్పుల సైజులు కూడా ఏ చెప్పు సైజులు ఎక్కువ ఉంటారు జనం ఎక్కువ హైట్ ఉన్నారు తక్కువ మంది ఉంటారు తక్కువ హైట్ ఉన్నారు తక్కువ మంది ఉంటారు మధ్య రకంగా అంటే ఏ సైజు చెప్పులు మనకి ఎక్కువ ఉపయోగపడతాయి అలా ప్రతి చోట ఏ ప్రొడక్ట్స్ తయారు చేయాలన్నా కూడా వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళకి సాంకేతిక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది ఇలా నిత్య జీవితంలో ప్రతి చోట మనకి సాంకేతిక శాస్త్రం ఉపయోగపడుతుంది అందుకోసమే మీరు మార్కుల కోసమే కాకుండా ఇలా ప్రతి చోట కూడా మనకి అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే సాంకేతిక శాస్త్రంలో మొదటి సోపానం ఫస్ట్ కండిషన్ వచ్చేసి దత్తాంశ సేకరణ ఫస్ట్ మనకి డేటాని ఏం చేయాలి కలెక్ట్ చేయాలి దత్తాంశాన్ని సేకరించాలి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ దత్తాంశ సేకరణ అనేది మనకి రెండు రకాలుగా జరుగుతుంది ఎన్ని రకాలుగా జరుగుతుంది రెండు రకాలుగా జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను విద్యార్థులను నేరుగా ప్రశ్నించి ఇప్పుడు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని ప్రశ్నించి మీ నుంచి సమాచారాన్ని రాబట్టాను అనుకోండి అలా రాబడితే దాన్ని ప్రాథమిక దత్తాంశము అంటాము ఏంటనేది ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక దత్తాంశము ప్రైమరీ డేటా ఏంటమ్మా ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక దత్తాంశము ప్రాథమిక దత్తాంశము అంటే విద్యార్థులను నేరుగా ప్రశ్నించి సమాచారాన్ని రాబడితే దాన్ని ప్రాథమిక దత్తాంశము అని అంటాము ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవొచ్చు అంటే మిమ్మల్ని వచ్చి అడిగేయండి మీ యొక్క బరువులు ఎంతమ్మా అని ఖచ్చితంగా మీ బరువులు ఏంటో అడగాలి అంటే విద్యార్థుల బరువులే కావచ్చు అదేవిధంగా విద్యార్థుల బరువులు అదేవిధంగా మీ ఎత్తులు ఇంకా ఏదైనా ఇలా ఒకటి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క తోబుట్టుల సంఖ్య జనాభా లెక్కలప్పుడు కూడా వస్తారు మిమ్మల్ని మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి అన్ని వివరాలు సేకరిస్తారు నీకు ఎంతమంది తోబుట్టువులు అమ్మా రమ్య నీకు ఎంతమంది తోబుట్టువులు అలా తోబుట్టువుల సంఖ్య నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ ఇంటి నుంచి బడి ఎంత దూరంలో ఉంది మీ ఇంటికి వచ్చేసి ఇది మీ ఇల్లు కదా మీ ఇంటి నుంచి పాఠశాలకు గల దూరం ఇలా ఇంటి నుండి దేనికి పాఠశాలకు గల దూరము ఇలా ఇవన్నీ కూడా ఇవే కొన్ని ఎగ్జాంపుల్స్ అనే కానీ ఇంకా చాలా ఉంటాయి ఇలా విద్యార్థులు నేరుగా ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టే దాన్ని ప్రాథమిక దత్తాంశము అంటాము ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పుకోవచ్చు ఒకవేళ టెక్స్ట్ బుక్లో ఉన్నాయో చెప్తున్నాయి ఎందుకంటే మీరు వెంటనే రాసుకోవడానికి వీలుంటలేదు కాబట్టి మళ్ళీ అక్కడ చూసుకోగానే మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం ఇవే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉపయోగిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేస్తాము మిమ్మల్ని నేరుగా ప్రశ్నించకుండా ఇంకేం చేస్తాము మా దగ్గర ఇంకేముంటుంది వెరీ గుడ్ రికార్డులు ఏంటది రికార్డుల ద్వారా విద్యార్థులను నేరుగా ప్రశ్నించకుండా అంతకు ముందే తయారు చేయబడిన రికార్డుల ద్వారా మన మా స్కూల్లో రికార్డులు ఉంటాయి ప్రతి స్కూల్లో కూడా అలా రికార్డుల ద్వారా సమాచారాన్ని రాబడితే దాన్ని గౌణ దత్తాంశము అంటాము గౌణ దత్తాంశము అంటాము సెకండరీ డేటా ఏంటది సెకండరీ డేటా ఇది ప్రైమరీ డేటా ఇది సెకండరీ డేటా విద్యార్థులను నేరుగా ప్రశ్నించకుండా అంతకు ముందే తయారు చేయబడిన రికార్డుల ద్వారా
సమాచారాన్ని సేకరిస్తే దాన్ని గౌణ దత్తాంశము అంటాము. అంటే ఏమేమనే చెప్పండి, ఇంకా రికార్డు ద్వారా చేసేవి. ఇప్పుడు ఒకటోది గైర్హాజరైన విద్యార్థులు, గైర్హాజరైన విద్యార్థులు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పిల్లలు మీరే. ఇప్పుడు ఒకటి ఈ నెలే తీసుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ మంత్ ఇది, సెప్టెంబర్ కదా, అక్టోబర్, సరే అక్టోబర్లో కాలేదు కాబట్టి సెప్టెంబర్ నెలలో తీసుకుందాం. సెప్టెంబర్ నెలలో గైర్హాజరైన విద్యార్థులు, ఒకటో తారీఖు ఎంతమంది అబ్సెంట్ అయ్యారు మీ క్లాసులో, నెక్స్ట్ రెండో తారీఖు ఎంతమంది అబ్సెంట్ అయ్యారు, ఇలా ప్రతిరోజు మొత్తం 30-31 రోజులు ఉంటే ప్రతిరోజు ఎంతమంది అబ్సెంట్ అయ్యారు అనేది మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మేము అంతకుముందే తయారు చేయబడిన రికార్డుల ద్వారా చేస్తాం. ఏ రికార్డు ఉపయోగపడుతుంది ఇక్కడ? అటెండెన్స్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ ద్వారా, హాజరు పట్టిక ద్వారా మాకు సరిపోతుంది. దాని ద్వారా సమాచారాన్ని రాబడతాం. అంటే ఏ దత్తాంశం అదే అనేది, ఏ దత్తాంశం చెప్పండి, గౌణ దత్తాంశము. నెక్స్ట్ ఇంకేముంది చెప్పండి మా దగ్గర రిజిస్టర్లు, మార్క్స్ రిజిస్టర్. అయితే ఎఫ్ఏ వాళ్ళ మార్కులు ఎన్ని, లేకపోతే ఎఫ్ఏ టూలో మార్కులు ఎన్ని అని మీ దగ్గరకు వచ్చి ప్రశ్నించాలా అవసరం లేదు. మా దగ్గర అంతకుముందే తయారు చేయబడి ఉంటాయి రికార్డు. అక్కడ ఏ రికార్డు ఉపయోగపడుతుంది మీకు? మార్క్స్ రిజిస్టర్. ఇలా అటెండెన్స్ రిజిస్టర్, మార్క్ రిజిస్టర్ ద్వారా ఇలా సమాచారాన్ని సేకరిస్తే ఆ దత్తాంశాన్ని ఏమనాలి? గౌణ దత్తాంశం అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దత్తాంశ సేకరణ, సేకరణ మీన్స్ సేకరించడము, సమాచారాన్ని రాబట్టడము రెండు రకాలుగా జరుగుతుంది. విద్యార్థులు నేరుగా ప్రశ్నించి సమాచారాన్ని రాబడితే ప్రాథమిక దత్తాంశమని, విద్యార్థులను నేరుగా ప్రశ్నించకుండా అంతకుముందే తయారు చేయబడినటువంటి రికార్డుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే దాన్ని గౌణ దత్తాంశమని చెప్పుకుంటాము. ఓకేనా పిల్లలు, ఈ రెండు రకాలుగా సేకరణ జరుగుతుంది. ఓకే పిల్లలు, దత్తాంశ సేకరణ అయిపోయింది. అంటే దత్తాంశాన్ని సేకరించాలి, ఆ సేకరించిన దత్తాంశాన్ని అలా పెట్టి వదిలేస్తామా? వదిలేము. దాన్ని ఏం చేయాలి? ప్రదర్శించాలి. సేకరించిన దత్తాంశాన్ని ఏం చేయాలి? మనం ప్రజెంటేషన్ చేయాలి, ప్రదర్శించాలి. అలా దత్తాంశాన్ని ప్రదర్శించడం అనేది రెండవ సోపానము. దత్తాంశ సేకరణ అనేది ముందు జరగాలి, తర్వాత ఏం జరగాలి? దత్తాంశమును ప్రదర్శించుట. అయితే మనం సేకరించిన దత్తాంశం ఏం కావాలి అంటే మనకి సమగ్రంగా అర్థవంతంగా ఉండడం కోసం దాన్ని మూడు రకాలుగా ప్రదర్శిస్తాము. దాన్ని సేకరించిన దాన్ని విశ్లేషించి అర్థవంతంగా సమగ్రంగా ఉండడం కోసం ఎన్ని రకాలుగా ప్రదర్శిస్తాము? మూడు రకాలుగా ప్రదర్శిస్తాము. మూడు రకాలుగా చూడండి, ఇది ఇంపార్టెంట్. మూడు రకాలుగా ప్రదర్శించడం అంటే ఫస్ట్ వచ్చేసి మీ మార్కులు అనుకోండి, ఇక్కడ దత్తాంశము, దాన్ని ఇప్పుడు గణితంలో ఎఫ్ఏ వాళ్ళు మీ అందరి మార్కులు, ఒక అమ్మాయి 35 ఇలా 35 మార్క్స్ వచ్చాయి. 9వ తరగతి గణితంలో మార్కులు ఎఫ్ఏ వాళ్ళు ఒక 35-40 మార్కులు ఒక అమ్మాయికి వచ్చాయి, ఒక అమ్మాయికి 20 వచ్చాయి, ఒక అమ్మాయి 15 వచ్చాయి, ఇలా 40-50 ఇలా మార్క్స్ వచ్చాయి. అయితే వీటిని ఏమంటామంటే ఇది దత్తాంశం, ఇక్కడ మార్కులు అనేది దత్తాంశం. ఈ దత్తాంశంలో వీటిని ఏమంటామంటే రాశులు లేకపోతే పరిశీలనాంశాలు అంటారు. రాశులు లేక పరిశీలనాంశములు అంటారు. ఇప్పుడు మనం మీ మార్కులే దత్తాంశం కదా, దత్తాంశంలో వీటిని ఏమనాలి? రాశులు లేకపోతే పరిశీలనాంశములు అంటారు. ఎక్కువ రాశులు గుర్తుపెట్టుకోండి, ఏంటది రాశులు. ఈ దత్తాంశంలో రాశులను ఒక వరుస ప్రకారం ఏమన్నా అమర్చావా ఇక్కడ? లేదు. విడివిడిగా ప్రదర్శిస్తే దత్తాంశంలోని రాశులను విడివిడిగా ప్రదర్శిస్తే దాన్ని ముడి దత్తాంశము అంటాము. ఏంటది ముడి దత్తాంశము? రా డేటా, RAW రా డేటా, DATA డేటా ముడి దత్తాంశము అంటాము. అంటే ముడి దత్తాంశం అంటే ఏంటి? దత్తాంశంలోని రాశులను విడివిడిగా ప్రదర్శిస్తే దాన్ని ముడి దత్తాంశము అంటాము. అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి వీటిని ఏం చేస్తామంటే ఇలా ప్రదర్శించడం వల్ల అర్థవంతంగా ఉంటుందా? అర్థమైందా ఎవరికైనా? చూడగానే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, లేకపోతే ఇంకా 15-40-30 ఇలా ఉన్నాయి, ఏ మార్కులు ఎక్కువ మందికి వచ్చినాయి, ఏ మార్కులు తక్కువ మందికి వచ్చినాయి, అంటే బాగా చదివే పిల్లలు ఉన్నారా, డల్లర్స్ ఉన్నారా, తెలిసిద్దా? తెలియదు. అయితే దీన్ని ఏం చేస్తామంటే దీన్ని ఇంకా మనకి కొంచెం అర్థవంతంగా కావడం కోసం వీటిని పట్టికలాగా తయారు చేస్తాం. అంటే
ఏం చేస్తాం అంటే ఇక్కడ సీరియల్ నంబర్ నెక్స్ట్ వచ్చేసి మీ మార్కులు ఇలా మార్కులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5 మార్కులు తీసుకున్న 5 మార్కులు వచ్చినోడు ఒక విద్యార్థుల సంఖ్య విద్యార్థుల సంఖ్య 5 మార్కులు వచ్చినోడు ఒక ముగ్గురు ఉన్నారు 10 మార్కులు వచ్చినోడు ఒక ఐదుగురు ఉన్నారు 15 మార్కులు వచ్చినోడు ఒక 8 మంది ఉన్నారు ఇలా 20 మార్కులు వచ్చినోడు ఒక 10 మంది ఉన్నారు ఇలా ప్రదర్శించడం వల్ల ఏమవుతుందంటే మనకి వెంటనే అర్థవంతంగా చాలా వరకు అర్థవంతంగా ఉంటుంది ఇలా ఇచ్చిన రాశులను ఆరోహణ లేక అవరోహణ క్రమములో ప్రదర్శించి వాటి యొక్క విద్యార్థుల సంఖ్యని ఇలా ప్రదర్శిస్తే అంటే పౌనఃపున్యం అంటారు నేను చెప్తాను అసలు మామూలుగా దత్తాంశాన్ని ఎన్ని రకాలుగా ప్రదర్శిస్తామనేది చెప్తున్నాను గణన చిహ్నాలు ఉపయోగించి ఇది ఎలా చేస్తామో మనం ఇదే క్లాసులో చెప్పడం జరుగుతుంది ఇలా ఆరోహణ లేక అవరోహణ క్రమములో రాసి ఇలా విద్యార్థుల సంఖ్యని పౌనఃపున్యం లాగా ప్రదర్శిస్తే దీన్ని వచ్చేసి అవర్గీకృత దత్తాంశము అంటాము అవర్గీకృత దత్తాంశము అంటాము అన్గ్రూప్డ్ డేటా ఏంటమ్మా అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా అవర్గీకృత దత్తాంశము అంటాము ఆరోహణ లేక దత్తాంశముల రాశులను మరి ఇలా విడివిడిగా కాకుండా ఆరోహణ లేక అవరోహణ క్రమములో రాసి ఈ మార్కులు సాధించడం ఎంతమంది ఈ బరువు ఉన్నాడు ఎంతమంది ఇలా గణన చిహ్నాలు ఉపయోగించి చేస్తారన్నమాట ఇలా ప్రదర్శిస్తే ఈ దత్తాంశాన్ని ఏమనాలి అవర్గీకృత దత్తాంశము నెక్స్ట్ వచ్చేసి ఈ బాగానే ఉంది టీచర్ ఈ రెండు రకాలుగా అంటే కాదు ఇప్పుడు కొన్ని మార్కులు 1 2 3 4 5 6 7 8 ఒక 8 మంది మార్కులే కాబట్టి ఈజీగా రాయగలుగుతావు కౌంట్ చేసి అదే ఎక్కువ మంది మార్కులు ఒక 50 మంది మార్కులు ఒక 100 మంది మార్కులు ఇచ్చావు అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇట్లా గ్రూపులుగా తయారు చేసి ఇట్లా కొన్ని సమూహాలుగా ఏర్పరుస్తాం మార్కుల్ని ఏం చేస్తామంటే సమూహాలుగా అంటే ఒక మార్కు నుంచి 5 మార్కులు వచ్చినాడు ఎంతమంది నెక్స్ట్ 6 నుంచి 10 మార్కులు వచ్చినాడు ఎంతమంది 11 నుంచి 15 మార్కులు వచ్చినాడు ఎంతమంది ఇలా 1 నుంచి 5 మార్కులు వచ్చినాడు ఒక 8 మంది 6 నుంచి 10 ఒక ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది విద్యార్థుల సంఖ్య 11 నుంచి 15 మార్కులు వచ్చినాడు ఒక 4 నెక్స్ట్ 16 నుంచి 20 మార్కులు వచ్చినాడు ఒక 3 ఇలా అంటే ఏం చేశా నేను ఈ మార్కుల్ని సమూహాలుగా చిన్న చిన్న సమూహాలుగా విభజించా వీటిని తరగతులు అంటారని అన్ని మనం చెప్పుకుందాం నెక్స్ట్ ఓకేనా అంటే ఇలా మార్కుల్ని సమూహాలుగా విభజించి ఇలా విద్యార్థుల సంఖ్యని పౌనఃపున్యంలాగా చూపిస్తాం గణన చిహ్నాలు ఉపయోగించి ఇలా చేస్తే ఇలా మార్కుల్ని ఇక్కడ ఏ దత్తాంశాన్ని చిన్న చిన్న సమూహాలుగా విభజించి పట్టిక తయారు చేస్తే దాన్ని ఏమంటామంటే వర్గీకృత దత్తాంశము అంటాము ఏమంటాము వర్గీకృత దత్తాంశము అంటాము గ్రూప్డ్ డేటా ఏంటది గ్రూప్డ్ డేటా చూడండి వర్గీకృత దత్తాంశము అంటాము చూడండి మూడిటికి మూడిటికి తేడా చూడండి దత్తాంశం ఏం చేస్తానండు ప్రదర్శిస్తున్నాము ఇలా అర్థవంతంగా ప్రదర్శిస్తున్నాము ఎన్ని రకాలుగా ప్రదర్శించవచ్చు మూడు రకాలుగా ప్రదర్శించవచ్చు ఫస్ట్ వచ్చేసి ముడి దత్తాంశం మీన్స్ దత్తాంశాల రాశులను ఎలా పడితే అలా ఒక క్రమం లేకుండా ఇలా విడివిడిగా ప్రదర్శిస్తే దాన్ని ముడి దత్తాంశం అంటారు ఇది మరీ అర్థం కాదు కాబట్టి దీనికంటే కొంచెం అర్థవంతంగా ఉండడం కోసం మార్కు ఒక ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాసి ఆ వాళ్ళు సాధించిన మార్కుల్లో లేకపోతే ఆ బరువు ఉన్న విద్యార్థుల సంఖ్యను ఇలా కౌంట్ చేసి రాస్తాము అలా రాస్తే దాన్ని ఏ దత్తాంశం ఈ రూపంలో ప్రదర్శిస్తే ఏ దత్తాంశం అది అవర్గీకృత దత్తాంశము నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మనకి రాశుల సంఖ్య దత్తాంశంలోని రాశుల సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీగా ఉండడం కోసం సులభంగా అర్థం కావడం కోసం వాటిని కొన్ని చిన్న చిన్న సమూహాలుగా విభజించి ఇలా పట్టిక రూపంలో ప్రదర్శిస్తాము ఇలా ఇలా ప్రదర్శిస్తే దాన్ని ఏ దత్తాంశం అంటాము వర్గీకృత దత్తాంశం అంటాము ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి 1 మార్క్కి బిట్కి వస్తాయి ఇవి ఇవి కూడా 1 మార్క్కి 2 మార్క్స్కి వస్తాయి వర్గీకృత దత్తాంశం మాత్రం 4 మార్క్స్కి వస్తాయి దీనికి సంబంధించినవి చాలా ఇంపార్టెంట్ ఈ మూడు దత్తాంశాలు ఈ మూడు దత్తాంశాల ఆధారంగా ఈ సాంకేతిక శాస్త్రం నడుస్తూ ఉంటుంది అన్నమాట వీటినే బేస్ చేసుకుంటాను ఈ మూడు రకాలుగా ప్రదర్శించడం గుర్తుపెట్టుకోండి అయితే
మనకి పౌనఃపున్యం అసలు పౌనఃపున్యం అంటే ఏంటో ఒకసారి నేర్చుకుందాం పౌనఃపున్యాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము ఫ్రీక్వెన్సీ ఇంగ్లీష్ లో పదాలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పౌనఃపున్యం పౌనఃపున్యం అని ఊరికే రాయడం కుదరదు కాబట్టి మనకి ఫ్రీక్వెన్సీ లో ఫస్ట్ లెటర్ ఏంటి ఎఫ్ కాబట్టి పౌనఃపున్యం దేంతో చూపిస్తాము స్మాల్ ఎఫ్ తో సూచిస్తాం అయితే మనకి అసలు పౌనఃపున్యం అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేర్చుకున్నాము 5 మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ మార్కులు ఉన్నాయి ఇట్ వచ్చేసి విద్యార్థుల సంఖ్య తీసుకుందాం విద్యార్థుల సంఖ్య ఆ 5 మార్కులు సాధించిన విద్యార్థులు ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి నెక్స్ట్ 10 మార్కులు సాధించిన విద్యార్థులు ఒక ఆరుగురు ఉన్నారు నెక్స్ట్ 15 మార్కులు సాధించిన విద్యార్థులు ఒక 8 మంది 20 మార్కులు సాధించిన విద్యార్థులు ఒక నలుగురు ఉన్నారు అనుకోండి అయితే ఇక్కడ 5 మార్కులు సాధించిన విద్యార్థులు ముగ్గురు కాబట్టి 5 యొక్క 5 మార్కుల యొక్క పౌనఃపున్యం 3 గా చెప్పుకుంటాం పౌనఃపున్యం అంటే అది అంటే ఇక్కడ మార్కులు కాబట్టి ఈ ఒక మార్క్ ఇక్కడ ఏ మార్కులు అయితే తీసుకుంటున్నామో ఆ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ఎంతైతే ఉంటుందో అదే పౌనఃపున్యం ఫర్ ఎగ్జాంపుల్ 30 కేజీల బరువు ఉన్న పిల్లలు మీ క్లాసులో ఒక 5గురు ఉన్నారు అనుకోండి అంటే 30 కేజీల బరువు యొక్క పౌనఃపున్యం ఎంత 5 అలా అన్నమాట మార్కులనే కాదు ఏదైనా కావచ్చు నెక్స్ట్ 10 మార్కుల యొక్క 10 మార్కులు సాధించిన విద్యార్థులు ఎంత మంది 6గురు అంటే 10 మార్కుల యొక్క పౌనఃపున్యం ఎంత 6 నెక్స్ట్ 15 మార్కుల పౌనఃపున్యం 8 20 మార్కుల పౌనఃపున్యం 4 అంటే ఈ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ఇది కదా ఇలా ఈ మార్కులు సాధించిన ఈ విద్యార్థుల సంఖ్యనే ఏమనాలి మనం పౌనఃపున్యము పౌనఃపున్యము ఇవొచ్చేసి మార్కులు ఇవేంటవి పౌనఃపున్యములు మొదటి పౌనఃపున్యం 3 తర్వాత వచ్చేసి 6 తర్వాత పౌనఃపున్యం 8 తర్వాత పౌనఃపున్యం 4 దీని ఏమనాలి పౌనఃపున్యము అనాలి స్మాల్ ఎఫ్ తో సూచించాలి పౌనఃపున్యం అంటే అదమ్మా ఏదైనా మార్కులు సాధించిన ఏదైనా అంటే ఎంత మంది ఉన్నారు చూపించేది పౌనఃపున్యము నెక్స్ట్ వచ్చేసి వ్యాప్తి వ్యాప్తి మీన్స్ రేంజ్ వ్యాప్తి కూడా ఒకసారి నేర్చుకొని ఉండండి అయితే వ్యాప్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కులు తీసుకున్నాం ఒక 10 మార్కులు 20 మార్కులు 8 మార్కులు 6 4 ఒక మార్కు నెక్స్ట్ అంటే ఇంకా ఒక 5 ఇలా తీసుకున్నాం ఇది ఒక దత్తాంశం ఈ దత్తాంశంలో మనం ఏం చేస్తామంటే ఇవి రాశులు ఇక్కడ మనకి వ్యాప్తి అంటే గరిష్ట కనిష్ట విలువల భేదాన్ని మనం వ్యాప్తిగా తీసుకుంటాం ఒక దత్తాంశంలోని గరిష్ట కామ కనిష్ట రాశుల భేదాన్ని మనం వ్యాప్తిగా తీసుకుంటాం ఇక్కడ గరిష్ట విలువ ఎంత గరిష్ట విలువ హైయెస్ట్ మార్కులు ఎన్ని ఇక్కడ 20 కనిష్ట విలువ గరిష్ట మార్కులు 20 కనిష్ట మార్కులు ఎన్ని 1 వ్యాప్తి ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పే సూత్రము ఏ రెండిటి మధ్య భేదము గరిష్ట కామ కనిష్ట విలువల మధ్య భేదము కాబట్టి వ్యాప్తి ఈజ్ ఈక్వల్ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఇక్కడ గరిష్ట విలువ ఎంత 20 మైనస్ కనిష్ట విలువ ఎంత 1 20 లో 1 తీసేస్తే 19 ఈ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత 19 ఓకేనా పిల్లలు అయితే అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టికని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు ఫస్ట్ ముడి దత్తాంశం అంటే రాశిని విడివిడిగా వేస్తాం దాన్ని తయారు చేసేది ఏం లేదు మనం తయారు చేసింది ఏది మనకి అవర్గీకృత దత్తాంశానికి ఏం తయారు చేయాలి అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక తయారు చేయాలి పౌనఃపున్య రూపంలో ఓకేనా అదేవిధంగా వర్గీకృత దత్తాంశానికి కూడా వర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక తయారు చేయాలి పౌనఃపున్య రూపంలో ఓకే కదా ఇప్పుడు ఏం చెప్తున్నా నేను అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక ఏంటది అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక దానికి ఇంకో పేరేంటి రాశుల భారత్వ పట్టిక ఏంటది రాశుల భారత్వ పట్టిక ఉదాహరణ 1 పేజ్ నెంబర్ 196 అమ్మ ఉదాహరణ 1 పేజ్ నెంబర్ వచ్చేసి 196 గణిత పరీక్షలో 50 మంది విద్యార్థుల మార్కులు ఎంత మంది విద్యార్థులు 50 మంది విద్యార్థులు పొందిన మార్కులు వచ్చేసి ఇలా ఉన్నాయి ఇది రాసుకోవడం కూడా కరెక్ట్ రాసుకోండి 5 5గా రాశాను ఇక్కడ 5 5 10 5 3 15 ఈ లైన్లో 15 ఈ లైన్లో 15 15లో 30 ఈ లైన్లో ఒక 15 ఇక్కడికి
45 50 ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే 5 కట్టకట్టి రాసుకోవడం వల్ల ఒక అంకె కూడా మిస్ కాకుండా ఉంటుంది మీరు ఒక అంకె మిస్ చేసినా కూడా ఇక్కడ మీకు తప్పు వచ్చింది అప్పుడు మీ మార్క్స్ తగ్గిపోతాయి మీరు తప్పు రాసుకున్నారు కాబట్టి తప్పు వచ్చింది అనుకోం కదా మేము దిద్దేవాళ్ళు కరెక్ట్ ఉందా లేదా అంతే చూస్తాం మీరు తప్పు రాసుకున్నారా రైట్ రాసుకున్నారా అనేది చూడు కాబట్టి ఈ చాప్టర్ లో సాంఖ్య శాస్త్రం అంటేనే చాలా క్లారిటీగా జాగ్రత్తగా చేయాలి కొంచెం తప్పు అయినానే మొత్తం లెక్కంతా తప్పుపోతుంది ఓకేనా ఫస్ట్ మార్కులు వచ్చేసి ఇప్పుడు అసలు మార్కులు చూడండి మొత్తం గరిష్ట మార్కులు ఎన్ని ఉన్నాయి 10 అనుకుంటా కదా గరిష్ట మార్కులు 10 కనిష్ట మార్కులు ఎన్ని ఉన్నాయి చూడండి కనిష్ట మార్కులు వచ్చేసి 1 అంటే 1 నుంచి పెద్దగా తీసుకోవాలి మనం ఓకేనా ఫస్ట్ మార్కులు 1 ఒక మార్కు సాధించిన విద్యార్థులు ఎంత మంది ఉన్నారో చూద్దాం ఇక్కడ ఉన్నారా 1 లేరు ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నారు 1 2 ఇంకా ఒక మార్కు సాధించిన వాళ్ళు 3 4 ఇక్కడ లేరు 5 6 ఎంత మంది వచ్చారు 6 అంటే ఇక్కడ గణన చేయాలి 1 2 3 4 5 గేత కట్టగట్టినట్టు చేయాలి 5 6 ఎందుకు ఇలా కట్టగట్టినట్టు చేయాలంటే మనం ఇక్కడ కౌంట్ చేయడానికి సులభంగా ఉండడం కోసం అంతే అక్కడ అర్థమేమీ లేదు చిన్న క్లాసుల నుంచి మనకు వస్తనే ఉంటుంది ఇలా కట్టగట్టడం 5 కట్టగట్టి లెక్క పెట్టడం వల్ల మనకి ఈజీగా కౌంట్ చేయడం అనేది ఈజీ అవుతుంది 4 గీతలు ఇలా గీసేసి 5 గీతని ఇలా కట్టగట్టండి దీన్ని లెక్క పెట్టకుండా ఇలా గీయడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఒకటైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా 5కి ఇలా కట్టగట్టడం వల్ల మనకి ఈజీగా చేయడం కుదురుతుంది ఇప్పుడు మనకి మామూలుగా ఇవి ఎలక్షన్ జరుగుతాయి కదా ఎలక్షన్ లో కూడా ఓట్లు లెక్కించాలంటే ఒక ఓటు కూడా తప్పుపోకుండా లెక్కించాలంటే 20-20 కట్టగడతారు అన్నమాట అలా కట్టగట్టి లెక్కించడం వల్ల ఈజీ అవుతుంది గణన అనేది అంతే తప్ప అక్కడ వేరే ఉద్దేశం ఏమీ లేదు ఓకేనా ఒక మార్కులు వచ్చినట్టు 6 వచ్చారు ఎన్ని గీతలు గీసి 4 గీతలు గీసి 5 గీత కట్టగట్టాము నెక్స్ట్ 1 వేసాము మొత్తం ఎన్ని 6 నెక్స్ట్ 2 మార్కులు వచ్చినాడు వేరు వేరు ఇంకులతో వేరు వేరు మీ దగ్గర ఉంటాయి కదా పెన్నులు వాటితో వేసుకుంటే ఇప్పుడు ఏది తప్పు వచ్చిందో దాన్ని మళ్ళీ రెండోసారి చూసుకోవడానికి వీలుంటుంది ఒకటి తప్పుపోయింది అనుకోండి ఆ మార్కులు ఏ ఇంకతో చేశానో చూసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది మొత్తం మళ్ళీ 1 నుంచి 10 దాకా కౌంట్ చేయాలంటే కష్టమవుతుంది ఓకేనా టైం కూడా మనకి సరిపోదు మ్యాథ్స్లో స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వేగం ఉండాలి ఖచ్చితత్వం ఉండాలి రెండూ కంపల్సరీ ఉండాలి ఓకే కదా నెక్స్ట్ 2 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమందో చూద్దాం 2 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు 1 2 3 ఇంకొకసారి చూసుకోండి అమ్మ తప్పేసి 1 2 ఈ లైన్లో లేరు ఇక్కడ 3 నెక్స్ట్ 4 5 6 6 ఇక్కడ వరకు పోవాలి ఉన్నా లేరు 6 గ్రే ఎన్ని అయ్యారు మళ్ళీ 6 1 2 3 4 5 గీత 6 గీత 6 నెక్స్ట్ 3 మార్కులు వచ్చినట్టు ఎంతమంది చూద్దాం 3 మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరు ఇక్కడ లేరు ఇక్కడ ఉన్నారు 1 నెక్స్ట్ టిక్ కొడుతున్నాయి ఈసారి 1 2 నెక్స్ట్ 2 3 మార్కులు వచ్చిన వాళ్ళు 3 నెక్స్ట్ వచ్చేసి లేదు ముగ్గురు వచ్చారు ఎంతమంది వచ్చారు 1 2 3 ముగ్గురు వచ్చారు నెక్స్ట్ 4 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమందో చూద్దాం 4 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమందో చూడండి ఒకసారి ఇక్కడ ఉన్నారు 4 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు 1 2 3 నెక్స్ట్ ఈ లైన్లో 3 4 5 5 ఇక్కడ ఉన్నారు 6 7 8 ఇక్కడ కూడా ఉన్నారు 9 ఎన్ని వచ్చాయి 9 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని వచ్చాయి 9 చాలా ఈజీ చేయగలుగుతారమ్మ చదవని పిల్లలు కూడా క్లాసులో బిలో యావరేజ్ డల్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు కూడా సైతం ఈ లెక్కని ఈజీగా చేయగలుగుతారు చాలా ఈజీ అన్నమాట 5 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమందో ఈసారి కౌంట్ చేద్దాం 1 2 3 5 మార్కులు వచ్చిన వాళ్ళు 3 ఇక్కడ కూడా ఉన్నారు 4 4 5 6 7 ఎంతమంది అయ్యారు 7 గురు అయ్యారు 1 2 3 4 5 6
ओके पिछले नैक्स्ट आर मार्क चूँ आर मार्क इकड़ी रौंड इंदा रौंड चुटा इंटू कोई लाइन उन्ना लेर इकड़ा लेर रू मूड नागू एंतमंदर ईदर रू मूड नागू इलाटे वाला गलीजे अभी करक्टे अलाको चुस्काली एम का गलीजी इबंधी अकोबाक दी तो संबंध नैक्स्ट मार्क वाड़ मार्क वाड़ो लेर इंका इकड़ा लेर मार्क वाड़ी लेकिन इंटर कलर तो रू रू मार्क इधर नैक्स्ट मार्क चुदा एन मार्क एंतम इधी किंद दिग्गट एन मार्क इकड़ो रू मूड नागू आर तुंदर तपजे आर रू मूड नागू आर एन आर नैक्स्ट तुम मार्क चुद नैक्स्ट तुम मार्क लाइन तुम इकड़ा डबा कटा लेर इकड़ा लेर इकड़ा लेर तुम मार्क इकड़ा लेर इकड़ा रू इकड़ा लेर इधर तुम मार्क मंदिर इधर नैक्स्ट पद मार्क मंद चुद नैक्स्ट पद मार्क इकड़ा लेर इकड़ा एम चाहमारी एदोल नैक्स्ट इकड़ा डायमंड शेप रू नैक्स्ट इकड़ी मूड नैक्स्ट नालुगू अंत रू मूड नागरिक अंत यह गीत एन उम्मीद एंतम विद्यार्थुर् परीक्ष पागो याब मंदिर विद्यार्थु अंत गीत मत उ याबे उ अंत वीट कौंटावाली याबाई रावाली वेदा चक्त रेदे एक् तबीद मन सर्जी आर आर पन्े पन्े मूड पदहे पदहे तुम इरवे नागू इरवे नागुड़ मुफयोटी मुफयोटी ईद मुफ आर मुफ आर रू मुफ 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 आर एंत नलब नागू नलब नागू रू नलब आर नलब आर नागू याब इकड़े याब कटे ने मतम विद्यार्थुरा संख्य एंत मन वीटने कुर्ते याबी करक्टे कमी इलाम दीमटा अवर्गीकृत पौन पुण्य विभाजन पट्टिक अटा ओके कदा पिल इला मन की दत्तांश राशनिस्ता इला अंत इंतवर मुड़ दत्तांशन मुड़ दत्तांशा नीने ये रूप में राशा अवर्गीकृत पौन पुण्य विभाजन रूप में राशा ओके कदा అలా రాయాలి అంటే మార్కులు తీసుకుందాము గణన చిహ్నాలు తీసుకుందాము గరిష్ట మార్కులని కనిష్ట మార్కులని చూసుకోండి కనిష్ట మార్కులు స్టార్ట్ అయ్యింది ఒకటి కాబట్టి ఒకటి నుంచి తీసుకోండి లేకపోతే తక్కువకైనా ఇంకొకటి తీసుకోవచ్చు గరిష్ట మార్కులు మనకు ఒకటి నుంచి ఉన్నాయి ఒకటి నుంచి తీసుకుని జరిగింది 10 వరకు ఉన్నాయి 10 కంటే ఎక్కువ అవసరం లేదు కచ్చితంగా ఎలా తీసుకోవాలి 10 వరకు ఒకటి నుంచి 10 వరకు తీసుకోవాలి ఒకటి నుంచి 10 వరకు తీసుకోవాలి ఒకటి మా సాధించిన మార్కులు అంటే ఒక మార్కుల యొక్క పౌనఃపున్యం ఎంత 6 అంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్యనే మనం ఏమనాలి పౌన పుణ్యము ఏమనాలి పౌన పుణ్యము ఒక మార్కు యొక్క పౌన పుణ్యం 6 రెండు మార్కుల పౌన పుణ్యం 6 ఇట్లా 10 మార్కుల పౌన పుణ్యం 4 అలా ఇవన్నీ ఏంటివి పౌన పుణ్యాలు ఇవేమో మార్కులు ఇవొచ్చేసి పౌన పుణ్యాలు ఈ విధంగా మనం అవర్గీకృత పౌన పుణ్య విభజన పట్టిక తయారు చేయాలి పిల్లలు ఇక ఈ రోజు హోమ్ వర్క్ కు వచ్చే చూడండి హోమ్ వర్క్ పేజ్ నంబర్ 195వ పేజీలో కృత్యం ఉంది
అయితే ఆ కృత్యం మీరు చేయరు అంటే స్కూల్ ఉంటే చేయొచ్చు కానీ ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి మీరు ఒకసారి అవగాహన కోసం ఆ కృత్యాన్ని చూసుకోండి మీ తరగతిలోనే అందరు విద్యార్థుల బరువులంట అసలు ఒక యావరేజ్గా ఎవరెంత ఉంటారో ఒక ఐడియాగా అనుకోండి నెక్స్ట్ ఒక్కొక్క విద్యార్థి యొక్క సోదరులు ఎంత తోబుట్టులు ఎంతమంది అది ఒక సమాచారం అదేవిధంగా గత మాసంలో రోజువారీగా గైర్హాజరైన వారి సంఖ్య దానికి రిజిస్టర్ కావాలి సరే లేకపోయినా కూడా ఒక ఐడియా కోసం ఒకసారి ఆలోచించుకోండి డిస్కషన్ చేసుకోండి మీ ఇంట్లో ఎవరైనా ఉంటే తరగతిలో ప్రతి విద్యార్థి యొక్క ఇంటి నుండి పాఠశాల దూరము ఎవరి ఇల్లు ఎక్కడ ఉంటుంది ఎంత దూరం ఉంటుంది ఒక అందాజుగా ఒకసారి ఆలోచించుకొని ఈ కృత్యాన్ని ఒక ఐడియా కోసం అర్థం చేసుకోండి అదే స్కూల్ ఉంటే స్కూల్లో చేసేవాడి ఓకేనా ఇంటి దగ్గర కాబట్టి ఓకే అది అర్థం చేసుకోండి చేసినా చేయపోయినా కూడా నెక్స్ట్ ఇవి చేయండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి చేయండి హోంవర్క్ చేయండి ప్రాథమిక దత్తాంశం అవుతుందా గౌణ దత్తాంశం అవుతుందా అనేది అలానే ప్రాథమిక దత్తాంశానికి కొన్ని ఉదాహరణలు తీసుకోండి గౌణ దత్తాంశానికి కొన్ని ఉదాహరణలు తీసుకోండి అలా నెక్స్ట్ వచ్చేసి పేజీ నెంబర్ ఇది పేజీ నెంబర్ 195 కదా ఇది పేజీ నెంబర్ 200 ఇది 195 ఇది 200 అభ్యాసం 9.1లో రెండో లెక్క చేసేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారమే గణన చిహ్నాలు ఉపయోగించి పౌనఃపున్య పట్టిక తయారు చేయాలి బుక్స్ ఉంటే మీ అందరూ ఓపెన్ చేసి చూసుకోవచ్చు 9వ తరగతిలోని 36 మంది యొక్క రక్తం గ్రూపులు ఈ విధంగా ఉన్నాయి బ్లడ్ గ్రూప్ అంటే గ్రూప్ ఏ గ్రూప్ ఎంతమంది ఉన్నారు ఏ గ్రూపులు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అన్ని గణన చిహ్నాలు రాసి ఎంతమందికి ఉన్నాయో పట్టిక తయారు చేయడు నెక్స్ట్ ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది బి బ్లడ్ గ్రూప్ ఉంటుంది నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు ఏబి బ్లడ్ గ్రూప్ ఉంటుంది నెక్స్ట్ ఓ బ్లడ్ గ్రూప్ ఉంటుంది అంటే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఎంతమంది నెక్స్ట్ బి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఏబి ఉన్నవాళ్ళు ఎంతమంది ఓ బ్లడ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారో అది తయారు చేసి అతి సామాన్యమైన గ్రూప్ ఏది అరుదైన గ్రూప్ ఏది ఎక్కువ ఏ గ్రూప్ ఉందో అది అరుదైన గ్రూప్ ఏది తక్కువ వచ్చేది అతి సామాన్యమైన గ్రూప్ అంటే ఎక్కువ మందికి ఏ గ్రూప్ ఉందో చూసుకోండి అరుదైన గ్రూప్ అంటే తక్కువ మందికి ఉంటుంది ఆ గ్రూప్ అన్నమాట ఆ గ్రూప్ ఏదో ఈ పట్టికను బట్టి రాసేయండి నెక్స్ట్ వచ్చేసి నాణ్యాన్ని ఎగరవేసింది కూడా అంతే ఉన్నాయి సున్నాలు ఉన్నాయి ఒకట్లు రెండులు మూడు ఉన్నాయి నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు ఒక్కొక్కసారి మూడు నాణ్యాలు చొప్పున 30 సార్లు ఎగరవేసిన ఒక్కొక్కసారి పడిన బొమ్మలను లెక్కించడం ఈ కింద విధంగా ఉంది బొమ్మలు పడ్డాయి లెక్కేశారంట ఫస్ట్ 0 ఉంది అంటే బొమ్మ పడలేదు అన్నట్టు అర్థం ఒకసారి అసలు బొమ్మ పడలేదు ఎన్నిసార్లు ఎగరేశారు 30 సార్లు ఎగరేశారు దాంట్లో ఒకసారి మూడు నాణ్యంలో చొప్పున ఒక్కొక్కసారి మూడింటిని ఎగరేస్తున్నారు జాగ్రత్త అట్లా ఒకటి పడ్డది ఎన్నిసార్లు ఒకసారి నెక్స్ట్ 2 సార్లు 3 సార్లు ఇచ్చాడు అది దత్తాంశంకు పౌనఃపున్య విభజన పట్టిక తయారు చేయండి అన్నారు అది ఒకటి తయారు చేయండి నెక్స్ట్ టీవీ ఛానల్ వాళ్ళు 4వ లెక్క కూడా టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చారు అది ఏ అంటే పూర్తిగా నిషేధం అంట బి అంటే బహిరంగ ప్రదేశాలు నిషేధం అంట ధూమపానం ఉంటుంది కదా అది సి అంటే నిషేధం అవసరం లేదని ఎస్ఎంఎస్ చేస్తారు కదా ధూమపానం సేవించడం మంచిది కాదా మంచిదా అని ఎస్ఎంఎస్ పెడతారు కదా అప్పుడు పూర్తిగా నిషేధించండి అని కొంతమంది చెప్పారు అంటే ఏ సింబల్ ద్వారా పూర్తిగా నిషేధించండి అని చెప్పారు బి సింబల్ ద్వారా బహిరంగ ప్రదేశాలు బయట తాగకూడదని ధూమపానం చేయకూడదని చెప్పారు సి అంటే అసలు నిషేధం అవసరం లేదని కూడా కొంతమంది చెప్పారు అన్నమాట అలా ఏబిసిలలో అంటే ఏకి ఓట్ వేసినాడు ఎంతమంది బి ఎంతమంది సి ఎంతమంది అంటే ఏది ఎలా ఉండాలి పూర్తిగా నిషేధమా బహిరంగ ప్రదేశాలు నిషేధమా అసలు నిషేధం అవసరం లేదా ఇది కూడా అంతే గణన చిహ్నాలు ఉపయోగించి చేసేయండి దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వచ్చేసి 5వ లెక్క కూడా చేసేయండి అమ్మ మీకు 5వ లెక్క గ్రాఫ్ ఉంది ఆ గ్రాఫ్ని బట్టి అటు ఒకవైపు ఏమో వాహనాల సంఖ్య ఒకవైపు స్కేల్ ఇచ్చాడు కార్లు ఎన్ని ఉన్నాయి బస్సులు ఎన్ని ఉన్నాయి ఇవి ఆటోలు ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి సైకిల్స్ ఎన్ని ఉన్నాయి ఇచ్చాడు అలా అన్నీ చేసేయండి నెక్స్ట్ 1వ తరగతి 2వ తరగతి ఇంకా విద్యార్థుల సంఖ్య ఏ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు గ్రాఫ్లు ఇచ్చాడు ఇది సోపాన చిత్రం అంటారు మనకి వస్తుంది ఇది దగ్గర దగ్గరకు ఉన్నాయి కదా ఈ కమ్మీలు దిమ్మెలు ఇలా ఉంటే సోపాన చిత్రం అంటారు దీన్నేమో బార్ గ్రాఫ్ దిమ్మ రేఖాచిత్రం లేదా కమ్మీ రేఖాచిత్రం అంటారు ఇలా దిమ్మెలు దగ్గరికి ఉంటేనేమో హిస్టోగ్రామ్ సోపాన చిత్రం అంటారు ఇక్కడ మధ్యలో గ్యాప్ ఇస్తేనేమో వీటిని కమ్మీ రేఖాచిత్రం లేక దిమ్మ రేఖాచిత్రం లేకపోతే బార్ గ్రాఫ్ అంటారు ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది వీటికి సంబంధించి హోంవర్క్లు చేయండి పిల్లలు ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఇవన్నీ నేను చెప్పిన 3 కండిషన్లు ఫాలో అవుతూ నెక్స్ట్ రేపటి క్లాస్కి రెడీగా ఉండండి ఓకే చిల్డ్రన్ బాయ్.